రేయ్, సుల్తాన్ని మనం తక్కువ అంచనా వేశాం. ఒకడు పట్టుకుని చితకబాదాడు. అబ్బా, పగిలిపోయింది. సుల్తాన్కి ఏం గుండె ధైర్యం రా. నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి, సుల్తాన్ ఎదిరించే దమ్ ఎవరికీ లేదు. పులి కడుపున పులే పుట్టింది మరి. అవునన్నా, డబ్బులు కాసి ఫోకస్ మొత్తం సుల్తాన్ మీదకి వెళ్ళింది. ఏదో ఒకటి చేసి నీ వైపు తిప్పుకో. ఇక మీదట సిటీ మన కంట్రోల్లోనే. గమనించినట్లేదు, ఏదో పనిలో ఉందిగా. ఇప్పుడు చాపిగా పాటేసుకుంటుంది చూడు. అన్న కూర ఏమంటారా? ఏమన్నా ఏంటి మళ్ళీ కోపం కలిగిస్తుంది? ఏంటి రొమ్మెచ్చుకొని ఉంచునా? చూడదించు కూలింగ్ లాస్తి. ఏంటిలా గాలి తీసింది? ఏమండి, ఎంత మందిని మీకోసం కొట్టాను. ఎక్స్వైజెడ్ చెప్పకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఒక థాంక్స్ అయినా. అందుకేగా కోడి కూర పెడుతుంది మెక్కి దొప్పే. పోవే. ఏమన్నా పోతాను, మెక్కుతానన్నా. 100 మందిని మేనేజ్ చేస్తున్నాను, ఇది చూపులతోనే చంపేస్తుంది. గుడ్ల గుబ్బ. సుల్తాన్ ఫోన్. హలో బాబు, నేను లాయర్ మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. న్యూస్ చూసావా? ఇక్కడ అంతటి కుక్కలు కాల్చినట్టు కాల్చి పారేస్తున్నారు. వైజాగ్ లో రౌడీ రౌడీజం అనే మాటే ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడు. కేర్ఫుల్ బాబు. సరే సార్. మీరంతా ఒకటే కుటుంబం అంటగా నిజమా? అవును, భోజనాలకే బోలెడంత ఖర్చు అవుతుందేమో. రోజుకు 10 కిలోల బియ్యం మాయమైపోతాయి. ఏంటయ్యా నువ్వు, తినే పువ్వు కూడా లెక్క కడితే ఎలా చెప్పు. మా దగ్గరే గనక మీలాంటి వాళ్ళు 100 మంది ఉంటే చాలు, మేం ప్రతిరోజు 10 ఊళ్ళకు పువ్వు పెట్టగలం తెలుసా? ఎలా పెట్టగలరు? వీళ్ళందరినీ ఏకోజావనే పొలంలోకి దింపి ఒక పక్కనేమో 10 ఎకరాల్లో వంకాయ బెండకాయ టమాటా కూరగాయల్ని, ఇంకో పక్కన అరటి తోటని, వీటితో పాటు మిగిలిన భూమిలో వరిని పండిస్తే దిమ్మ తిరిగిపోతుంది. వీళ్ళతోనా జరిగే పని? నా తాత వీళ్ళు వ్యవసాయం రాదు. అరే ఏంటి బాబు అలా అంటావు, సాఫ్ట్వేర్ కుర్రాళ్లే వ్యవసాయం చేయగలేంది, వీళ్ళు చేయలేరా? మీ తాత ముత్తాతలు వ్యవసాయం చేయలేదా ఏంటి? వ్యవసాయం మీ రక్తంలోనే ఉంది బాబు. విత్తనాలు ఎవరు జల్లినా మొలకెత్తుతాయి. హలో హలో హలో, మన ఊరి సమస్య గురించి మాట్లాడడానికి వైజాగ్ వెళ్ళి వీళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు మేము రైతులం అని చెప్పగానే ఒక్క పైసా కూడా ఆశించలేదు. నాకు పిడికెడు ధాన్యం ఇవ్వడం చెప్పారు. అది ఆయన గొప్పతనం. మనం రైతులం, పిడికెడు ధాన్యం ఏంటి? పండే పంటలో ప్రతి సంవత్సరం సగభాగం ఇచ్చేద్దాం. ఏం బాబు, ఇప్పుడు నీకు సంతోషమేగా? మీరు ఈ రోజే వైజాగ్ వెళ్తున్నారని మీ వాళ్ళు చెప్పారు. వెళ్లే ముందు ఇంకేం కావాలన్నా అడిగి మరీ తీసుకెళ్ళొచ్చు. బస్సు ఇదే మంచి టైము, వెళ్ళి పిల్లలు అడిగేసి వెళ్ళు. ఊరు పెద్దలకి ఇక్కడున్న అందరికీ నమస్కారం. గొడవలు కొట్లాట్లాంటివి మా నాన్నగారు చేసినప్పుడైనా మా అన్నలు చేసినప్పుడైనా నాకెప్పుడూ నచ్చలేదు, కానీ ఇప్పుడు నాకు ఒకటి బాగా అర్థమైంది. కత్తితో చెట్టు నరికితేనే తప్పు, ముళ్ళు నరకడం తప్పు కాదు.
కొన్నేళ్ల క్రితం విజ్ఞానం ఎదగాలి, వ్యవసాయం ఎదగాలని మాట్లాడేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ ఊరికి వచ్చాక అర్థమైంది, విజ్ఞానం బాగా ఎదిగింది, వ్యవసాయమే వెనకబడిపోయింది. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతెందుకు, నేనే డబ్బు ఉంటే సరిపోతుంది, ఆ డబ్బుతో తిండైనా నీళ్ళైనా కొనుక్కోవచ్చని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఆలోచన అది కాదు. ఆ కొండ మీద ఎక్కి చూస్తే ఈ ఊరు పచ్చగా కలకలాడాలి. ఇక్కడ పండించే ధాన్యంతోనే నా పెళ్లి భోజనం పెట్టాలి. అది పండించేవాడిని నేనే కావాలి. ఏం ప్లాన్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు అన్నా? ఇదేం ఫిట్టింగ్ అన్నా? మీకు అర్థం కాల? సరే, మీకు అర్థం అయ్యేలాగే చెప్తాను. నేను, నా అన్నలు ఒక 5 నెలలు ఈ ఊళ్ళోనే ఉండి మీ అందరితో కలిసి వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. వ్యవసాయమా? పైకిలో ఏమంటున్నారు మైకిలు? వ్యవసాయం చెయ్యాలంట. సంతోషమేగా? వ్యవసాయం అంటే మాకేమి చులకన కాదండి. దిగితే మేమో చేస్తాం. అందుకని మమ్మల్ని మీ పిల్లలే అనుకుని వ్యవసాయం చేయడానికి మాకు ఎంతో కొంత భూమి ఇస్తే సరిపోతుంది అంతే. ఊళ్ళో ఆడవాళ్ళు ఉన్నారు, పైగా పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు. ఈ రౌడీ విధంలో ఊళ్ళోనే ఉండనిస్తే మనం ఎలా ప్రశాంతంగా బతకగలం? వాళ్ళు నీకన్నా మంచోళ్ళయ్యా. వాళ్ళు ప్రాణాలకు తెగింది మనల్ని కాపాడడానికి వస్తే అంతలోనే అది చేస్తారు ఇది చేస్తారంటే ఏంటయ్యా అర్థం? ఇలాగే మునుపొకడొచ్చి మన పొలాలు రాసిమ్మన్నాడు. 4 ఏళ్ళు కుక్కల్లా హీనంగా బతికాం. వీళ్ళని చూస్తే దున్నపోతుల్లో బలిసి 100 సంఖ్యలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడ ఉండడానికి ఒప్పుకుంటే ఈ ఊరే నాశనం అయిపోతుంది. నాకెందుకో వాళ్ళు మన ఊళ్ళో ఉండడమే మంచిదనిపిస్తుంది. నీకే వంటరాడువి, ఇంట్లో ఆడాలంటే తెలుసుద్ది సమస్య ఏంటనేది. తాత చెప్పిందే కరెక్ట్. వాళ్ళిప్పుడు మన ఊళ్ళో ఉండడం మనందరికీ మంచిది. ఊరుగమ్మా, చివరికి ఆడవాళ్ళు కూడా పంచాయతీలో సలహాలు ఇచ్చేవాళ్ళే. పెద్దయ్యా, జయేంద్ర ఇంకా చచ్చిపోలేదు, చావు దెబ్బ తిని వెళ్ళాడంతే. ఆడి తిరిగొచ్చాడంటే మనుషులు పెట్టి కొట్టిస్తారా అని ఊరు మొత్తం తగలబెట్టడం ఖాయం. అవునే. ఇలా చూడండి, ఇప్పుడు మన సమస్య వీళ్ళు కాదు. సమస్య ఏంటంటే ఇంకో 6 నెలల్లో వ్యవసాయం చేసి మన పొలాల్ని కాపాడుకోవాలి. ఇది బీడు భూమి కాదు, వ్యవసాయ భూమి అని నిరూపించాలి. అందుకోసం వాళ్ళు మన ఊళ్ళోనే ఉండాలి. ఆ అమ్మాయి కరెక్ట్ పాయింట్ మాట్లాడుతుంది. ఇది జరిగే పని కాదులే. పొలాల కోసం మానాన్ని తాగట్టు పెట్టాలా? చెప్పండి. ఊరుకోవయ్యా, మనకు వేరే దారి లేదు. మా అమ్మాయి చెప్పింది నిజమే. అవన్నీ అలా ఉంచండి, ఇంతకీ పొలం ఎవరిస్తారు? ఏం మాట్లాడరే, చెప్పండి, పొలం ఎవరెత్తారు? నా దగ్గర 1 ఎకరం ఉంది, నేనిస్తా వాళ్ళకి. ఏంటి 1 ఎకరమా? దాంతో ఏం చేయాలండి? నాకు 8 ఎకరాలు ఉంది, వాళ్ళకి నేనిస్తాను. చూడు సుల్తాన్, కత్తెత్తి రక్తం చిందించమంటావా? చిందిస్తాం. చెమట చిందించి వ్యవసాయం చేయటం మనకు సెట్ అవ్వదు. వెళ్ళావా, వేసేసావా, కాలైనా సరే తలైనా సరే జస్ట్ 15 మినిట్స్. పని అయిపోయిందా, బిర్యానీ తిన్నావా, టేక్ రెస్ట్. అది వదిలేసి ఎండనక వాననక ఎందుకు తిప్పలు చెప్పు. సాంబశివ అన్న, అద్భుతంగా మాట్లాడావు, ఒకసారి ట్రా. కంగ్రాచులేషన్స్. సాంబశివం అన్నంట మర్చిపోయావే. అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చెప్పు, అప్పుడు అన్న కూడా తగిలిస్తా. ఇది చెప్పు, గుమ్మడికాయ తీగ కాస్తుందా, మొక్క కాస్తుందా? రెండిటికి కాయదు, చెట్టుకే కాస్తుంది. ఎలా చెప్పావు? సుల్తాన్, దొండకాయ, బెండకాయ, వంకాయ ఇవన్నీ చిన్నవి, తీగల మొక్కలు తట్టుకుంటాయి. కానీ గుమ్మడికాయ పెద్దది, తీగల మొక్కలు తట్టుకోలేవు, చెట్టుకే కాస్తుంది.
బ్యూటిఫుల్ చెట్టుకి గుమ్మడికాయ. అవును సుల్తాన్, మనకి అయితే రక్తం చిందిస్తారు కానీ చెవట చిందించరు. తలలు తీసేయడం మీకు ఈజీ, వ్యవసాయం మీకు కష్టం. గుమ్మడికాయ దేనికి కష్టం, ఎలా కష్టం అది మాత్రం తెలియదు. ఇప్పుడు చెప్తున్నా, నేనే పని చెప్పినా చేస్తారని చెప్పారు కదా, ఇంకా మీ పని వ్యవసాయమే. లేదు మా వల్ల కాదు అనేవాళ్ళు, మీలో మీకు అలవాటు ఉందిగా ఓడిపోయిన వాడు గెలిచిన వాడి మాట వినాలని. రండి, వచ్చి నన్ను కొట్టి పడేయండి, ఆ తర్వాత మీ ఇష్టం. బాబు, వాళ్ళలా మీతో గొడవ పడతా? తొందరపడక కాసీ. రేపు పొద్దున 5కి షార్ప్గా అందరు రెడీగా ఉండాలి. మిడ్ నైటా?